నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై జూలై నెల కర్కాటక రాశి ఫలితాలు జూన్ నెల రాశి ఫలితాల కార్యక్రమాలు చెప్పుకుంటూ మనం జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖున గురుగారు ధనుర్ రాశిలో ప్రవేశిస్తారు ఆ ధనుర్ రాశిలో ప్రవేశించినటువంటి యొక్క ఫలితాలు ఒక్కొక్క రాశి మీద ఎలా ఆ సంచారం ప్రభావితం చూపిస్తుంది అనేటువంటి విశేషాన్ని జూలై నెలలో మనం విశదంగా చెప్పుకుందాము అని మనం చేస్తున్నాను ఆ ప్రకారమే ఇప్పుడు గురు సంచారం ఎక్కడ జరుగుతుంది ఆ ప్రభావం కర్కాటక రాశి మీద ఎలా ఉంటుంది అవి చెప్పుకుందాం గురుగారు ఎప్పుడు ధనుర్ రాశిలో జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ప్రవేశించారు రాశిలో అంటే ఈ కర్కాటక రాశి వారికి ధనుర్ రా ఈ గురువుగారు ఏమవుతాడు అనమాట ఆయన కర్కాటక రాశి వాళ్ళకి కర్ ఆయన ఆరు తొమ్మిది వాడవుతాడు ఆరు తొమ్మిది ఈ అయినటువంటి ఈ గురువుగారు ఎక్కడ సంచారం చేస్తున్నారు స్వక్షేత్రంలో ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి ఆరు అంటే ఆరు సంఖ్య ఏమిటి శత్రుస్థానం అంటే ఏ శత్రువులు బాహ్య శత్రువులు శత్రువులు ఇద్దరు ఉంటారు కాబట్టి శత్రువులపై విజయాన్ని సంపాదిస్తాం మనం ఈ కర్కాటక రాశి వాళ్ళు గురువుగారి యొక్క అనుగ్రహం ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉండడం మూలంగా ఆరువాడు ఆరింట్లో ఉన్నాడు అంటే శత్రు క్షేత్రంలో శత్రు క్షేత్రానికి సంబంధించిన వాడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు అంటే అంతఃశ్రువుల్ని మీద మనం జయం లభించేసేట్టుగా చేసుకుంటాము అంటే అంతశత్రువులు ఎవరు మనకి కామక్రోధలో మోహ మతమాచర్యములు అని చెప్పిన ఆరుగురు అంతశత్రువులు ఉన్నారు అంటే మనకి కోపం ఎక్కువగా వస్తున్నప్పటికీ కూడా దాని కొద్దిగా కాస్త కంట్రోల్ చేసుకునేటువంటి యొక్క విశేషం ఈ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతుంది అది చాలదండి చాలా గొప్ప విషయం ఇది అంతఃశ్రువుని జయించడమే గొప్ప బాహ్య శత్రువులు ఎవరు వాడు మనకి ఏకలేస్తాడు వాడు మను కొత్త వాడు కొడతాడు వాడు వస్తాడు పక్కన పక్క విషయం పక్కన బాహ్య బాహ్యశత్రువులు మనకు కొద్దు అంత శత్రువుల్ని మనం జయించగలిగి ఉండాలి మనిషి అంటే కామక్రోధాదు జయించాలన్నమాట గురువుగారు ఆ స్థానంలోనే ఉన్నారు రుణస్థానంలో ఉన్నారు అంటే ఆ రుణాలను తీర్చేటువంటి యొక్క శక్తి మనకు కలుగుతుంది శత్రు రుణ రుణ రోగముల యొక్క స్థానం ఆరు వాటి స్థానంలో ఆయనే తిరుగు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాల ఈ ఈ శత్రువులు రుణములు ఇవన్నీ కూడా వీటి మీద మనం జయింపు జరుగుతుంది ఏమన్నా ఏమన్నా చేసిన రుణాలుంటే తీర్చడం జరుగుతుంది అది తర్వాత శత్రువుల్ని జయించడం జరుగుతుంది ఇది కర్కాటక రాశి వారికి చాలా గొప్ప విశేషం వాళ్ళు తలసిన పనులన్నీ కూడా సాధించగలుగుతారు ఈ యొక్క జోలైనల్లో కర్కాటక రాశి వారు గురువు యొక్క సంచారం ఆరో స్థానంలో ఉన్న ఆరు పదివాడు సంచారం ఆరులో సంచారం చేస్తున్న ఆరు తొమ్మిది వాడు ఆరో స్థానంలో సంచారం చేయటం కూడా చాలా గొప్ప విశేషం ఇక శని శని గ్రహం వారి యొక్క సంచారం ఎక్కడుందా అంటే మకరం అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నారు సప్తమాధిపతి శని కర్కాటక రాశి వాడికి సప్తమాధిపతి శని సప్ సప్తమాధిపతి సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విషయం అంటే వేరే ఏదైనా గ్రహం సప్తమంలో సంచారం చేస్తూ ఉంటే వాళ్ళ తత్వాన్ని బట్టి ఏ విధమైన పరి రిజల్ట్స్ మనకి ఇస్తారు సంచారం ఎలా ఉంటుంది దాని ప్రభావం ఎలా ఉంటుంది మనం చెప్పుకోవాలి ఇక్కడ సప్తమాధిపతే సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి నేచురల్గా హండ్రెడ్ పర్సెంట్ ఫేవరబుల్గా ఉంటుంది దాన్ని వేరే పెద్ద మనం చదువుకోకలా కనుక సప్తం అంటే ఏంటి భార్య కాబట్టి భార్య యొక్క ఆరోగ్యం బాగా ఉంటుంది అక్కడ శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆవిడ కాస్త స్వస్థానం ఏర్పడుతుంది అంత ఏదో టె లేనిపోయిన టెన్షన్లు అన్నీ పెట్టుకుంటే అవన్నీ కూడా కాస్త నిదానిస్తాయి ఈ యొక్క జూలై నెలలో భార్యకి ఈ కర్కాటక రాశి వారికి కుదుట శని సంచారం సప్తమంలో సప్తమాధిపతి సంచారం చేయడం అనేటువంటిది శుభ పరిణామం ఇహ రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహువు ఇప్పుడు ఎక్కడున్నారు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథునం మిథునం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏమవుతుందండి కర్కాటక రాశి వారికి రాశి అవుతుంది అంటే వ్యయంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మిథునంలో వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంతగా అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు కనుక మనం ఏ కోణంలో చూసినా అంతగా అనుకూలం కాదు కర్కాటక రాశి వారికి రాహు యొక్క సంచారం అంత అనుకూలం కాదు కాబట్టి ఇప్పుడు దీనికి ఏం చేసుకోవాలన్నమాట వాడు ఇచ్చేది ఏమిటి జాయింట్ పెయిన్స్ అలాంటివి ఇస్తాడు ఇంకా ఏదైనా స్త్రీలకేమో వాళ్ళకి రుతుక్రమం ఆలస్యం చేయటం ఇలాంటివి ఏదో వాడు కలిగజేస్తాడు పాదాల దగ్గర ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొన్ని జాయింట్ల దగ్గర ఏర్పా పెయిన్స్ ఏర్పాటు అంటే ఆ గుజ్జు అరిగిపోవటం దానివల్ల కూర్చుంటే లేవలేకపోవడం లేచుంటే కూర్చోలేకపోవటం మరి నొప్పులుగా ఉండటం విపరీతమైన నొప్పులుగా ఉండటం పెయిన్ కిల్లర్స్ అన్నీ వాడుతూ ఉండటం దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావటం ఉండటం ఇలాంటివన్నీ కూడా కొన్ని తప్పదు ఈ ప్రపంచంలో ఈ జీవితాన్ని నడుపుకుంటూ ఉన్నందు అయితే అందువలన ఆ రాహు యొక్క దేన్ని మనం దేవీ కవచం లేదా దుర్గా కవచం ఇలాంటివి అమ్మవారు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు పారాయణ చేస్తే అవి ఆ రాహు యొక్క సంచారం మనకి అనుగ్రహం కలుగుతుంది సంచారం మనకి లభిస్తుంది సంచారం లాభదాయకంగా ఉంటుంది ఫలిస్తుంది మనకి రాహు అనుగ్రహం లభిస్తుంది మనకి కనుక ఈ నెల ఈ కర్కాటక రాసి వాళ్ళు రాహుకి దుర్గా స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి అది నా మనవి మీకు బాగా ఉంటుంది మీరేం పెద్దగా పెద్దగా జాయింట్ పెయిన్స్ ఏం మనకేం రాదు ఏదైనా వచ్చినా మామూలుగా కొన్ని ఆ పూతలు ఎక్కువగా పెట్టుకోండి ఎందుకంటే తాత్కాలికమే ఇది రాతి మళ్ళా తగ్గిపోతుంది అందుకోసం పెద్ద పెద్ద పెయిన్ కిల్లర్స్ ఏం వాడుకోక్కర్లేదు ఏదైనా పైపూతులు నారాయణ నారాయణ శైలం అని ఇలాంటి కొన్ని ఉన్నాయి మహానారాయణ శైలం అది వాడుకోవటం ఇంకేవో చాలా ఉన్నాయి అలా అలాంటివి వాడుకుంటే ఈ రాహు యొక్క దోషం ఈ నెలలో మనం అనుభవి సరిపోతుంది వచ్చే నెలకి చూద్దాం అప్పుడు ఫలితాలు చెప్పుకుందాం ఒక్క రాహువే మీకు సరిగా లేడు కర్కాటక రాశిలో ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో కేతు సంచారం ఏ విధంగా ఉంది కేతు ఎక్కడ సంచారం చేస్తున్నాడండి కేతు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశి ఏ రాశి అవుతుంది ఆరవ రాశిలో అవుతుంది ఆరింటి సంచారం చేస్తుంటే ఇంకా ఎవరున్నారు ఆరింట ఆరువాడు ఆరింటు అనే ఉన్నాడు ఇందాక గురువుగారు అని మనం చెప్పుకున్నాం ఈ కర్కాటక రాశి వారికి కనుక ఆరవ రాశిలో కేతు ఛాయాగ్రహం కాబట్టి అతనికి సొంతంగా ఏం ఉండవు ఏ రాశికి కూడా ఆధిపత్యాలు ఏమి ఉండవు రాహుకేతులు ఇద్దరికి కూడా ఛాయాగ్రహాలు అన్నారు అందుకే అందువలన ఆ గ్ర రాశికి ఆ స్వక్షేత్రమైనటువంటి ఆ రాశి అధిపతి అయినటువంటి గురువు గారు ధనుర్ రాశిలో ఉన్నారు కాబట్టి గారి యొక్క ఫలితాలే కేతు కూడా ఇస్తాడు అందుకంటే వేరేం లేదు కాబట్టి గురు ఫలితాలు బాగానే ఉన్నాయని ఇందాక మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ ఫలితాలే మళ్ళా మనకి వీరికి ఇస్తాడు ఈ కర్కాటక రాశి వారికి కేతువు కూడా పర్వాలేదు ఇక రవి యొక్క సంచారం ఇందాక రాహుకు కూడా ఆ సంచారం చేసినప్పుడు బుధుడు కూడా అక్కడే ఉన్నాడు వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు బుధుడు అంటే బుధ సంచారం వచ్చినప్పుడు ఈ రాహుకు చెప్పుకుందా అని అనుకున్నాము అందువలన రాహు కూడా మీరేం పెద్దగా బాధించవనేటువంటిదే అనేటువంటిదే ఉండదు తాత్కాలికంగా కొద్దిగా కాస్త బాగా ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే కాళ్ళు నొప్పులకి వస్తున్నాయండి అని చెప్పి నన్ను అనుకోవడం జరుగుతుంది అంతవరకు ఎందుకంటే బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి బుధ సంచారం కూడా రాస్యాధిపతి సంచారం కూడా అక్కడే ఉన్నది రాహు బుధుడితో కలిసే ఉన్నాడు కాబట్టి రాశ్యాధిపతి అక్కడే ఉన్నాడు కాబట్టి రాహు కూడా మీకు ఇంకో కోణంలో ఆలోచన చేస్తే అంతగా బాధింపు ఉండదు కానీ మొత్తానికి ఉంటుంది రాహు గ్రహ సంచారం అని మనం పెట్టుకోవాలి ఉన్నదనంటే చెప్పుకోవాలి కదండి రవి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది మిథున కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు రవి మిథునం అంటే ఏమిటి రాశిలో ఉన్నది కాబట్టి ఆ తర్వాత కర్కాటక రాశిలో ఒకటి ఒకటి రెండు సంచారం ఇది రవి రాహులకి పడదు అంతే కదా మరి రవి రాహువులకి పడదు కదా గ్రహణం మన అందుకే కదండి ఏర్పడింది రవి రాహువులకి పడదు కాబట్టే ఆ గ్రహణం ఏర్పడింది మరి ఇందాక ఇప్పుడు రాహు గురించి చాలా కాలం చాలా మంది చెప్పుకుంటూ వస్తున్నాను రవి కూడా అక్కడే సంచారం ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ జూలై నెక్స్ట్ మంత్లో జూలై నెక్స్ట్ హాఫ్ పదిహేను రోజులు అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు అయితే మరి అక్కడ రవి రాహులు మొట్టమొదట మిథున రాశిలో ఉన్నప్పుడు రవి రాహులు కలిసి ఉంటారు అయితే అక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఈ ధనుర్ రాశిలో ఉండేటువంటి యొక్క గురువు వీక్షణ చేస్తూ ఉన్నాడు ఏది ఆ రవిని కాబట్టి అప్పుడు రవికి బలం పట్టింది రవి గురులు ఇద్దరు కూడా పరమ మిత్రులు అందువల్ల మిత్రుణ్ణి కాపాడటానికి ఈ గురువుగారు రవిని వీక్షణ చేస్తున్నాడు కాబట్టి రాహుబలం తగ్గిపోతుంది అక్కడ అందుకోసమని చెప్పనని మీరు ఎక్కువగా రాహు యొక్క బలం కూడా లేదు అక్కడ సామాన్యంగానే ఉంటుంది కాబట్టి సామాన్యమైన ఫలితాలతో రాహు ఉంటాడు ఎక్కువగా పెయింట్స్ కూడా ఏమి ఇవ్వడు అందుకోసం వారిని కటాక్షించడం కోసం దుర్గా స్తోత్రాలు చదువుకోవడం మంచిది ఎక్కడైనా లభిస్తే ఎక్కువగా ఈ మినువులు ఉంటాయి చూడండి మెనుములు గోధుమలు గోధుమలు తోకి సంబంధించినటువంటి యొక్క ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోండి ఈ నెలలో కర్కాటక రాశి వాళ్ళు గోధుమలు మినువులు ఆ రెంట్కి సంబంధించినటువంటి యొక్క ఆహార పదార్థములు ఎక్కువగా తీసుకోండి తర్వాత కుజగ్రహ సంచారం కుజగ్రహ సంచారం మీనరాశిలో జరుగుతుంది మీనరాశి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మీనరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కుజుడికి మిత్రక్షేత్రం అది అంటే గురువుగారు తెలియదండి మీనరాశి మిత్రక్షేత్రం అనుకూలమైనటువంటి యొక్క సంచారం మీకు అట్లాగే శుక్రగ్రహ సంచారం వృషభ రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అది కర్కాటక రాశి వాళ్ళకి లాభరాశి అవుతుంది కాబట్టి లాభంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది ఆయన స్వక్షేత్రం కాబట్టి అత్యంత యోగదాయకంగా ఉన్నది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి శుక్రగ్రహ సంచారం చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది బుధగ్రహ సంచారం బుధుడు మిథునంలోనే సంచరిస్తూ ఉన్నారు ఇందా చెప్పుకున్నాం స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే వ్యయాధిపతి వ్యయంలో సంచరిస్తూ ఉన్నాడు గోచార రీత్యా అది చాలా శుభ శుభప్రదంగా శుభవ్యయం చేయిస్తాడు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది కాస్త మంచి యోచనా పరులుగా ఉంటారు శుభవ్యయం చేయిస్తాడు ఏంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అంటే ఏదైనా ఒకటి కొనుక్కోవటము ఏదో ఇల్లు లాంటిది కొనుక్కోవటము లేదేదో వాహన యోగం ఇలాంటివండి ఈఎంఐలు కొట్టుకుంటూ ఉంటారు మెల్లిగా ఆ ఒక వస్తువులు ఏర్పాటు చేసుకుంటారు అది శుభవ్యయం లేదా ఇంటో ఒక శుభకార్యాలు ఏ వచ్చే రెండు మూడు నెలలకి తర్వాత ఏర్పాటు చేసుకోవడానికి నాంది ప్రస్తావన చేసుకుంటూ ఉండొచ్చు అలాంటిది ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి బాగానే ఉంది స్త్రీలకి స్త్రీలకి అన్ని విధాలా చాలా బాగా ఉంది కళాకారులకి పర్వాలేదు వ్యాపారస్తులకి కూడా గురువు యొక్క అనుగ్రహం మూలంగా బాగానే ఉంటుంది కానీ టర్నోవర్లు ఉంటాయి కానీ లాభాలు తగ్గుతాయి అంటే ఎంత సంవత్సరం మీద టర్నోవర్లు కింద సంవత్సరం మనం ఒక పాతి లక్షలు వ్యాపారం చేస్తే ఈ తడవ ముప్పై లక్షలు చేయొచ్చు కానీ లాభాలు దానికంటే పర్సంటేజ్ తగ్గుతుంది అలా ఈ నెలకి ఈ నెలకి అది వ్యాపారస్తులకి విద్యార్థులకి కూడా కొద్దిగా శ్రద్ధ వహించాలి దీని మీద మామూలుగా యావరేజ్గా ఒక యాభై యాభై ఐదు మార్కుల్లో ఉంటుంది ఇప్పుడు కానీ దాన్ని శ్రద్ధ పడితే చక్కగా మంచి ర్యాంకులు వస్తాయి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శ్రద్ధ పట్టడమే ఆలస్యం వ్యవసాయదారులకు కూడా పర్వాలేదు వృత్తిదారులు వాళ్ళకి కూడా పర్వాలేదు ఇక మాసాధిపతులు తీసుకుందాం పునర్వసు గవ పాదం ఈ దీంట్లోకి వస్తుంది ఇది ఈ కర్కాటక రాశిలోకి వస్తుంది పునర్ పునర్వసు నాలుగో పాదం వాళ్ళు వీళ్ళకి బుధుడు మాసాధిపతి పునర్వసు వాళ్ళకి బుధుడు మంచి ఆలోచనాపరుడు విజ్ఞానవంతుడు కాబట్టి బుధుడు వీరికి మంచి వ్యాపారాభివృద్ధి ఉంటుంది పరీక్షల్లో జయం జరుగుతుంది ముఖ్యంగా ఐసిడబ్ల్యూలు సిఇలు ఇలాంటి వాళ్ళు పరీక్షలకి వెళ్తే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది బాగా చదువుకోండి ఈ తడ రాసేటువంటి పరీక్షల్లో ఏదో సీఎలవి పోస్ట్ పోన్మెంట్ చేశారు పరీక్షలు మేల్లో జరగాల్సినవి ఆ తర్వాత జరిగే వాటికి కూడా పునాది ఇప్పుడే పడుతుంది చక్కగా చదువుకోండి బుధుడు అనుగ్రహంగా ఉన్నాడు ఈ ఈ యొక్క పునర్వసు రాశి వాళ్ళకి వాళ్ళు విష్ణు సహసనామం చదువుకోండి గురుస్తోత్రాన్ని చదువుకోండి దేవానాంశ ఋషీణాంశ గురుముఖాంతిభం అది ఆ యొక్క స్తోత్రం గురు స్తోత్రం ఓ యొక్క పర్యావరణం చదువుకోండి తర్వాత పుష్యమీ నక్షత్రం వారు పుష్యమీ నక్షత్రం వారికి మాసాధిపతి గురువు అవుతాడు ఈ గురువు మంచి ఫలితాలను ఇస్తాడు మంచి వార్తలు వినటం మరి పరీక్షల్లో విజయం తర్వాత అన్ని రకాలైన శుభప్రదంగా ఉండేటువంటి విశేషాలు ఇస్తాడు గురువు గారు కాబట్టి ఈ పుష్యమీ నక్షత్రం వారికి మాసాధిపతి గురువు కాబట్టి యోగదాయకంగానే ఉంటుంది వీరు శని స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది నీలాం ద్రజమాభాసం రవిత్రం హిమాగజం ఛాయామార్తాను సంభూతం తమ్ నమామి శనీశ్వరం కాబట్టి ఆ శని స్తోత్రాన్ని ఒక ఇరవై సార్లు చదువుకోండి తర్వాత గురు స్తోత్రాన్ని కూడా ఒక ఇరవై సార్లు చదువుకోండి ఆ శ్రేష నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతి అంటే మంచి వార్తలు రావటం ఏదో ప్రయాణాలు ఇప్పుడు ఇప్పుడు మనం ప్రయాణాలు అని చెప్పని చెప్పడం కూడా బాగోదు ఎందుకంటే ఈ కరోనా టైంలో రైళ్ళు ఇవి ఏమి లేనప్పుడు మీరు తీర్థయాత్రలు ప్రయాణాలు చేస్తారని ఎట్లా చెప్తాం అతను మామూలు లోకల్గా ఉన్న గుళ్ళు సరిగా లేవు కానీ దేశకాలమాన పరిస్థితులను బట్టి కూడా మనం ఇక్కడ చూసుకోవాలి అంటే మరి ఎలా అన్వయం చేస్తారండి తీర్థయాత్రలు అంటే ఇంట్లోనే కూర్చుని ఆ ఊరు వెళ్ళినట్టుగా మనం ఆలోచన చేస్తాం అదనమాట ఇప్పుడు ఈ ఆశ్లేషా నక్షత్రం వాడికి చంద్రుడు ఆధిపత్యంగా ఉంటే మనస్సు స్థిరీకరణగా ఉంటుంది చిత్తస్థైర్యం కలుగుతుంది ఒకప్పుడు ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మనస్సు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది ఆలోచనలకి అంతుండదు ఆలోచనలకి అంతుండదు కాబట్టి చంద్ర స్తోత్రాన్ని చదువుకోండి ధరిశంక దుషారాభం అని నవగ్రహాల్లో చంద్రస్తోత్రాన్ని ఒక ఇరవై మాటలు చదువుకోండి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి ఇది ఆశ్లేష వారికి చంద్రుడు మాసాధిపతిగా ఉంటే మనం చేయాల్సినటువంటి యొక్క విశేషాలు అదృష్ట సంఖ్య కర్కాటకం వాళ్ళకి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ రెండు గుడి సంఖ్యలు బాగా కలిసి వస్తాయి ఆది సోమ శుక్ర శనివారాలు వాళ్ళకి బాగా కలిసి వస్తాయి ఈ నవగ్రహములు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాన్ని ఈ కర్కాటక రాశి వారికి సంప్రాప్తిని చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా భవంతు స్వస్తి